Grama panchayat ennikalu sajavuga jarigela sahakarinchina sibbandiki rashtra ennikala commissioner Nagireddy dhanyavadalu teliparu. Moodu vidutallo mottam 87% paiga voting namodayindani chepparu. Mottam 4 chotla tender voting jarigindana aa sthanallo repolling nirvahinchamani chepparu. Ika jagityalado minha anni chotla ennikala parishilakula samakshamlone ekagreevalu jarigayani annaru. Otirito jarigina ekagreevanni raddu chesamani chepparu. Ika ennikala kharchupai abhyardulanta MPDOku 45 rojullopu vivaralu andinchalani teliparu. Evaraina tappudu lekkalu chupi nirupinchabadite varipai Sumarga Irvayar Vilamandi, Police Sipandi, Aviramanga, Krishesi, Adikarlu, candidates who, voters who, Andarukuda, Utsahanga Palguni, Grama Panchayat Ennikalanu, Vijayavantam Chesinanduku, Varandariki Kuda Nenu, Dhanyavadalu Arpistunnanu. Tender voter, impersonation anedi manam chustuntam, election lokala. Idi dinni manam asalu sahinchalanatuvanti vishayam. Nalugu polling station lo manaki idi రిపోర్ట్ అయింది. మనం మొత్తం గమనిస్తే ఏంటంటే ఓటింగ్ ప్రొసీజర్ వయలేట్ అయిపోయింది. ఎక్కడైతే యునానిమస్ అవుతాయో అక్కడ అబ్జర్వర్ జనరల్ అబ్జర్వర్ పర్మిషన్ ఉంటేనే అది డిక్లేర్ చేయాలని ఒక నిబంధన పెట్టడం జరిగింది. ఆ నిబంధన ప్రకారము మరి చాలా చోట జనరల్ అబ్జర్వర్స్ ఎక్కడెక్కడైతే ప్రతి చోట ఎక్కడైతే యునానిమస్ జరిగిందో వాళ్ళు గమనించి మొత్తం మీద చూసి మాత్రమే అప్రూవ్ చేశారు. Wrong unanimous elections and forcible unanimous elections or auction unanimous elections ఆపడానికి మనం చేసిన ప్రయత్నం లోపల మొట్టమొదటగా ఒక్క చోట మాత్రం మనం దీన్ని చేయగలిగాము. కొన్ని ఒక ఇంచుమించుకో 20-25 పిటిషన్లు వచ్చాయి మాకు. ఓటర్లు డూప్లికేట్ రిజిస్టర్ అయినారు. ఆ డూప్లికేట్ రిజిస్టర్ అయిన వాళ్ళు ఓటు వేశారు. ఆ ఓటు వేయడం వల్ల మేము ఓడిపోయాము అని చెప్పారు. సో ఈ కేసులన్నీ కూడా మేము ఏం చేస్తున్నామంటే స్క్రీన్లో ఒక వెరిఫికేషన్ చేసి మరి పెడతాం అక్కడ. అది వారు ఏమైనా కోర్టుకు వెళ్ళి ఎలక్షన్ పిటిషన్ వేసి ఆ ఎలక్షన్ పిటిషన్ లో అప్రూవ్ అయిందంటే అప్పుడు తప్పకుండా సంబంధిత అధికారుల మీద కూడా మేము తప్పకుండా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. 5,000 కంటే జనాభా దాటిన గ్రామాల లోపల సర్పంచ్కి 2.5 లక్షలు, అంతకంటే తక్కువ జనాభా ఉన్న చోట 1.5 లక్షలు చాలా సులభంగా సరిపోతుంది డబ్బు. మనం ఎంత మొత్తం ఎలక్షనీరింగ్ చట్టబద్ధంగా చేసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే వితిన్ 45 డేస్ ఈ క్యాండిడేట్స్ అందరూ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఎక్స్పెండిచర్ రిపోర్ట్స్ ఇవ్వాలి మనకి. దాని ఎంపీడీఓకి డెలిగేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒకవేళ తప్పుడు రిపోర్ట్ ఇస్తే క్యాండిడేట్స్ దాని మీద మనం చర్య తీసుకుని వాళ్ళకు 3 సంవత్సరాల వరకు డిస్క్వాలిఫై చేయడానికి, ఒకవేళ ఎన్నికైనా కూడా వాళ్ళని ఎన్నిక రద్దు చేయడానికి అవకాశం. పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ ఈస్ 87.30.